జిల్లా దుబ్బాకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం స్వాగతిస్తూ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక మండలం హబీస్పూర్ ఎక్స్ రోడ్ నుండి భారీ ఎత్తున రైతులు టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. మొత్తం మీద మరి పండుగ వాతావరణం కనబడుతున్నది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో పూర్తిగా అన్ని మండలాలు కూడా రైతులకు సంబంధించిన రైత ఆధారిత మరి పంటలు పండించే ప్రాంతం మన దుబ్బాక నియోజకవర్గం. ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు మరి ఇప్పటివరకు ఎంతో మంది ప్రభుత్వాలు వచ్చిండ్రు, మరి ఎన్నో రకాలుగా మరి చెప్పిండు, ఎవరు కూడా అమలు పరచలేదు. ఇయాల దేశంలో కాదు మరి దేశంలో మొత్తానికి ఒక తెలంగాణ రాష్ట్రమే ఒక ఆదర్శం కాబోతున్నది. ముఖ్యంగా రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి మరి వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ వాళ్ళ తగాదాలు కానీ కుటుంబ తగాదాలు కానీ మరి కుల తగాదాలు కానీ ఊర్లో ఎన్నో రకాలుగా ఎన్నో చిత్రహింసల పాలైంది. ఇప్పటి వరకు మరి ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. పొద్దున్న లేస్తే మా రైతులు ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ, మరి ఆర్డీఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, జేసీల చుట్టూ, మరి ఆర్ఐల చుట్టూ పూర్తిగా పొద్దున్న లేస్తే అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటోడు. మరి అలా పరిస్థితి రావద్దు. మరి అందరూ కూడా సుఖంగా ఉండాలి. రైతులు ఎవరి భూమి వాళ్ళకే ఉండాలి, ఎవరి పట్టం వాళ్ళకే ఉండాలి. దౌర్జన్యం చేయొద్దు, ఒకరి భూమి మీద ఒకరు కబ్జాలు చేయొద్దు. ఇవన్నీ కూడా మరి పరిశీలించి మరి రైతులు నష్టపోతున్నారు. మరి వాళ్ళ పూర్తిగా విలువైన సమయం అధికారుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే మన కేసీఆర్ గారు. మన కేసీఆర్ గారు తప్ప, మన టిఆర్ఎస్ పార్టీ తప్ప ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. మా రైతులందరూ కూడా ట్రాక్టర్ల మీద ర్యాలీ చేసుకుంటున్నారు, ఊర్ల చెరువుల కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు, మరి ఇలా దావతులు చేసుకుంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మా పీడ విరిగింది, ఇక మా కష్టాలు పోయినాయి, మా కన్నీళ్లు పోయినాయి, మా పైరవులు బంద్ అయింది, మా తిరుగుడు బంద్ అయింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మేము సంతోషంగా ఉంటాము. మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి,
మా ఊరం సంతోషంగా ఉంటాయి, మా గ్రామాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి పెద్ద వాతావరణం ఇలా సృష్టించింది మా తెలంగాణ రాష్ట్రంగా. ఇలా మొత్తం ఉన్న 33 జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా ఇదే విధంగా రైతులు ట్రాక్టర్ల తోటి పండుగ వాతావరణం చేసుకుంటారు. మన దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా రైతులు పంటలు పండించుకునే ప్రాంతం. మనకు వేరే వ్యాపారాలు లేవు, వేరే ఇంకా ఏదో లేదు, ఇండస్ట్రీస్ లేవు. మన రైతులు పూర్తిగా భూమిని నమ్ముకొని పంట పండించుకొని అమ్ముకొని బతికే పరిస్థితి మన దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండల ప్రజలది. అందరూ రైతులు కాబట్టి రైతులు సుఖంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పెట్టినందుకు మా రైతుల తరఫున మరి మా అందరి తరఫున ఈరోజు పేరు పేరున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పాలాభిషేకం చేసి మరి వారికి సన్మానించి మరి బ్రహ్మాండంగా పండుగ వాతావరణం ఇలా దుబ్బాక పట్టణంలో అన్ని గ్రామాల నుంచి దాదాపు 500 నుంచి 600 ట్రాక్టర్ల తోటి భారీ ఎత్తున ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది.